హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను స్ప్రింగ్ రోల్స్ రెసిపీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మనకి షీట్స్ చేసుకునే పని లేకుండా క్విక్గా ఈజీగా అయితే ఎలా చేయాలనేది స్ప్రింగ్ రోల్స్ మీతో ఈ వీడియోలో చెప్పబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఎమ్మీగా అసలు బయట మనం తీసుకుంటే ఎలా ఉంటుందో స్ప్రింగ్ రోల్ అలాగే డిట్ సేమ్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను అయితే లెట్ గెట్ స్టార్ట్ ఎడ్ ఇన్ టు ద వీడియో నేను కడాయి పెట్టుకున్నాను మంచిగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఇందులో ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను మంచిగా చూస్తున్నారు కదా ఇలా యాడ్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఏదైతే కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను తర్వాత రెండు కప్పుల ఉల్లిపాయలు కట్ చేసుకున్న యాడ్ చేసుకోవాలి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక కప్ సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్స్ని యాడ్ చేసుకుంటున్నాను క్యారెట్ సన్నగా తరిగిపోయి వేసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం పసుపు ఒక చిటికెడు ఉప్పు అనేది రుచికి తగినంత యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేశాను ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి వెజిటేబుల్స్కి పట్టేంత వరకు మసాలాని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి స్ప్రింగ్ రోల్ స్టఫింగ్ అనేది మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పొటాటోస్ ఆలుగడ్డలు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్ప్రింగ్ రోల్ అనే స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఇలా చేస్తారు మనకి బయట బజార్లో కూడా ఈ విధంగానైతే అయితే మనకి సెల్ చేస్తూ ఉంటారు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను వెజిటబుల్స్లోకి ఇలా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి స్టఫింగ్ అనేది బయట ఈ విధంగానే చేస్తారు ఇంకోటి ఏంటంటే మనం ఈ ఈ స్టఫింగ్ మనకి చాలా హెల్దీ అనమాట మనం క్యారెట్ అన్నీ వేసాం కాబట్టి చాలా హెల్దీ మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అయిపోయింది షీట్స్ లేకుండా అయితే మనం స్ప్రింగ్ రోల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను అందులో మనకి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ వాటర్ వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనం పిండిని అయితే పర్ఫెక్ట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనకి పూరి పిండి చపాతీ పిండి అలా ఉంటుందో అలాగే కన్సిస్టెన్సీ పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి స్లోగా వాటర్ వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండినైతే చూస్తున్నారు కదా మనకి పిండి మనం ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తామో అంత పర్ఫెక్ట్గా అయితే స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అవుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనం పిండిని మంచిగా నీట్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచి మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ పూరీ లాంటి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి పిండిని నేను పిండిని తీసుకున్నాను పిండిని తీసుకొని మంచిగా రౌండ్గా బాల్స్లా చేసుకుంటున్నాను చిన్న నిమ్మకాయ అంత సైజులో అయితే బాల్స్ లాగా తయారు చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే బాల్స్ని తయారు చేసుకోవాలి స్ప్రింగ్ రోల్స్ కోసం ఇలా మంచిగా బాల్స్లా తయారు చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిండిని అనేది నేను ఇక్కడైతే పిండిని మంచిగా ఒత్తుకుంటున్నాను ఒత్తుకునే టైంలో మనం ఇక్కడ మైదా పిండి వేస్తూ ఒత్తుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో మనకి పిండి అనేది ఎంత పాజిబుల్గా అవుతే అంత పాజిబుల్గా అంత థిన్గా అయితే ఒత్తుకోవాలి పర్ఫెక్ట్గా తిన్గా అయితే ఒత్తుకుంటే మనకి పర్ఫెక్ట్ స్ప్రింగ్ రోల్స్ అనేవి వస్తాయి డైట్ చేసేటప్పుడు షీట్ అనేది ఉడకదు కాబట్టి ఇలా పల్సగా ఒత్తుకోవాలి సో చూస్తున్నారు కదా ఎంత పాసిబుల్గా థిన్గా ఉత్తుకుంటే అంత మంచిది ఇలా మిగతా షీట్స్ కూడా ఇలాగ రిమైనింగ్ షీట్స్ని కూడా ఇలాగే తయారు చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎంత థిన్గా అయితే ఉత్తుకున్నానో షీట్ని సో షీట్స్ని షీట్స్ మీద నేను మైదా పిండి వేసి లేయరింగ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే లేయర్ వేసుకుంటున్నాను ఒక లేయర్ మైదాపిండి వేసి ఒక లేయర్ షీట్ వేస్తున్నాను మళ్ళీ ఇంకో లేయర్ మైదా పిండి వేస్తున్నాను దాని మీద మళ్ళీ ఒక షీట్ వేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత థిన్గా అయితే రెడీ చేసుకున్నానో షీట్స్ని ఈ విధంగా మిగతా షీట్స్ని కూడా రెడీ చేసుకోవాలి ఇక్కడ ఒక షీట్ తీసుకున్నాను షీట్ తీసుకొని ఒక టే టేబుల్ స్పూన్ స్టఫింగ్ వేసుకున్నాను మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా ఒక రౌండ్ చేసుకోవాలన్నమాట ఇలా టూ రౌండ్స్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఉంది కదా ఈ సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ సైడ్ నుంచి కూడా ఒక ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటున్నాను ఒక టూ ఫోల్డ్స్ వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నేను మైదాపిండిను వాటర్ కలిపి ఇలా ఒక బ్యాటర్ చేసుకున్నాను ఎందుకంటే స్టిక్ అవ్వడం కోసం మనం సీల్ చేసుకోవాలి కదా ఏదైతే స్ప్రింగ్ రోల్ మనం రెడీ చేసుకున్నాం కదా వాటిని సీల్ చేసుకోవడం కోసం ఇక్కడ సీల్ చేస్తున్నాను పిండి అప్లై చేసి ఒక సైడ్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేసుకుంటే మంచిగా స్ప్రింగ్ రోల్ అనేది సీల్ అయిపోతుంది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ స్ప్రింగ్ రోల్ అయితే మనం రోల్ చేసుకున్నాం రెడీ చేసుకున్నాం చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగే మిగతా విధంగా మిగతావి కూడా మంచిగా రెడీ చేసుకోవాలి సో సైజెస్లో డిఫరెన్స్ ఉన్నా ఏం పర్లేదు తర్వాత ఇక్కడ మనం ఆయిల్ హిట్ ఎక్కిందో లేదో అనేది ఒక చిన్న ఆట ముద్ద వేసుకొని చూసుకోవాలి తర్వాత ఇక్కడ స్ప్రింగ్ రోల్స్ని యాడ్ చేసుకుంటున్నాం ఆయిల్లో మంచిగా హీట్ ఎక్కిన ఆయిల్లో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మనకి స్ప్రింగ్ రోల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మనం షీట్స్ అనేది మంచిగా ఫ ఫస్టే కుక్ చేసుకోలేదు కదా సో అందుకోసం ఇలా మనం స్ప్రింగ్ రోల్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి స్ప్రింగ్ రోల్స్ అనేది గోల్డెన్ కలర్లో వచ్చే వచ్చినప్పుడు మనం రిమూవ్ చేసేసుకుంటాం రెండు సైడ్లు మంచిగా కుక్ చేసుకోవాలి స్ప్రింగ్ రోల్స్వి చూస్తున్నారు కదా మన స్ప్రింగ్ రోల్స్ అనేవి మంచిగా గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసినాయి ఈ టైంలో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సర్వ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అవుతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్ప్రింగ్ రోల్స్ని రెడీ చేసుకోవాలి మిగతా స్ప్రింగ్ రోల్స్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి స్ప్రింగ్ రోల్స్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి ఇక్కడ గోల్డెన్ కలర్లో వచ్చేసిన తర్వాత గోల్డెన్ కలర్ బ్రౌన్లో వస్తాయి అలా వచ్చిన తర్వాత నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే లోపల కూడా ఏమి కచ్చాగా ఉండకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది పచ్చి పచ్చిగా ఉండదు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మన టేస్టీ ఎమ్మీ డెలిషియస్ స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి మనకి ఈవినింగ్ స్నాక్లోకి తినడానికి అబ్బాబ్ చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే సమోసా కన్నా అదిరిపోతాయి స్ప్రింగ్ రోల్స్ అసలు తింటే అదిరిపోతుంది అనమాట సాస్తో తింటే సో మీకు సాస్తో తినడం ఇష్టమైతే కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి